చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవిలో ఉన్న గణపతి విగ్రహం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. దాదాపు 1100 సంవత్సరాలకు పూర్వం నాటి ఆ విగ్రహం ఓ కొండ ప్రాంతంలో 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఆ గణపతి విగ్రహాన్ని అంతెత్తు నుంచి కిందికి పడేశారు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ విగ్రహం ఎక్కడుంది? దాని కథేంటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చుట్టూ దట్టమైన అడవి, అందులో ఎత్తైన శిఖరం, దానిమీద పెద్ద గణనాథుడి విగ్రహం. ఈ గణపతిని దర్శించాలి అనంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలోని దోల్కల్ కొండ మీదకు వెళ్లాల్సిందే. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం లేదు. 1100 సంవత్సరాలకు పూర్వం నాటిదైన ఈ స్వామి మూర్తిని స్థానిక జర్నలిస్ట్ ఒకరు 2012లో కనుగొనడం జరిగింది. ఈ విగ్రహం ఒక చిన్న స్తంభం లాంటి కొండ మీద దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి మామూలు మానవుడు నడిచి వెళ్లడం దాదాపు అసాధ్యం. దంతేవాడ రాయ్పూర్కు 350 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కు 650 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వినాయకుడి విగ్రహం గ్రానైట్ రాయితో తయారు చేయబడింది. ఇది 3 అడుగుల ఎత్తు, 3.5 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహం తయారయ్యుంది. ఈ విగ్రహాన్ని కనిపెట్టిన తరువాత అక్కడి స్థానికులు ఆ గణపతి విగ్రహానికి పూజలు చేయటం మొదలుపెట్టారు. అలాంటిది ఎంతో బరువున్న ఈ విగ్రహాన్ని అంతెత్తున ఎవరు ప్రతిష్ఠించారు, ఎలా ప్రతిష్ఠించారు అనేది ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగానే ఉంది. పరిశోధనల ప్రకారం చూస్తే నాగవంశీయుల కాలంలోనే ఈ విగ్రహం ఏర్పాటైనట్టు తెలుస్తోంది. దీనికి దగ్గరలోనే ఎన్నో రాతి ఆయుధాలు దొరికాయి. ఇవి ఇక్కడ నివసించిన ఆది మానవుడి జీవిత విశేషాలకు నిదర్శనాలని భారత పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు. ఇంత పురాతనమైన వైవిధ్యమైన ఈ స్వామిని భక్తులంతా కూడా దర్శించుకోవాలని, ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం భావించి ఇక్కడ అభివృద్ధి కోసం 2 కోట్లకు పైగా నిధుల్ని కేటాయించింది. అయితే ఇది మావోయిస్టుల కీలక ప్రాంతం కావడంతో వారికి ఈ అభివృద్ధి గిట్టలేదు. కనీసం హిందువుల మనోభావాలు పట్టలేదు. అందుకే 2017 జనవరి చివరిలో ఈ స్వామి విగ్రహాన్ని ఆ కొండ మీద నుంచి కిందకు పడేశారు. దాదాపు 3000 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆ దివ్య శిలా విగ్రహం 56 ముక్కలైపోయింది. ఇది కూడా అక్కడికి వెళ్లిన ఓ జర్నలిస్ట్ పరిశీలించినప్పుడే తెలిసింది. ఈ చర్యను సంఘ విద్రోహ శక్తులు చేశారని తేల్చారు. పురావస్తు శాఖ వారు తెలిపిన దాని ప్రకారం చూస్తే అది 3000 అడుగుల పైనుంచి క్రిందికి పడినా విరగకపోతే తమ ప్రయత్నం వృధా అవుతుందని భావించిన ఆ నిందితులు ముందు విగ్రహాన్ని కొన్ని ముక్కలు ముక్కలుగా చేసి కిందకి తోశారని, చివరకు పురావస్తు శాఖ వారు స్థానిక గిరిజనులు ఆ ప్రాంతమంతా కూడా గాలించి కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఆ అడవి మొత్తం వెతికి అన్ని ముక్కల్ని తీసుకొచ్చి తిరిగి అతికించారని చెప్పారు. ఎంతో గొప్పదైన ఈ స్వామిమూర్తి అక్కడ ఉండడమే ఒక అద్భుతం. మరి ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.